ప్రముఖ వ్యాపార సంస్థ లింగమణిని వెంచర్స్ కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. రాజధాని భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమణిని వెంచర్స్ అధినేత లింగమణిని రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దాడులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఎల్వీపీఎల్ సంస్థ కార్యాలయానికి సాయంత్రం 6 గంటల సమయంలో ఐటీ అధికారులు వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఆఫీసు బయట భద్రతగా ఉంచారు. లింగమణిని లో ఉన్న ఉద్యోగులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో లింగమణిని ఎస్టేట్ సంస్థ అక్రమంగా కట్టడాలు చేపట్టారంటూ గతంలో ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇటీవల అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ మీద కేబినెట్ సబ్ కమిటీ కూడా తమ నివేదికలో లింగమణిని రమేష్ ను పేరు చేర్చింది. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.